పట్టణంలోని 7-8 వార్డుల్లో సీసీ రోడ్డు మురికి కాల్వ నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు జీవనరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దే చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు వార్డు కౌన్సిలర్లు అనుమల్ల జయశ్రీ, రఘు, తాడేపు అనురాధ, కమిషనర్ సంపత్ కుమార్ తో పాటు సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. ఎందుకు రాయమన్నా కొంచెం ముగ్గురు చూసుకోండి ఎవరికి మళ్ళీ మీరు మొత్తం ఇంకా మీరు చేసినందుకు ఇంత కష్టపడి పని చేసుకోండి ఏదైతే బికమ్ మోడల్ కింది మీద అయితే నువ్వు సస్పెండ్ అవుతావు చెప్తున్నాయి. వాడు ఎంత టెండర్ వేసినా మనకు సంబంధం లేదు. టెండర్ ఎంత వేసుకున్నా కానీ వర్క్ అయితే స్టాండర్డ్ మెయింటైన్ కావాలి, క్వాలిటీ మెయింటైన్ కావాలి. క్వాలిటీ మెయింటైన్ కాబట్టి నువ్వే బాధ్యత అవుతుంది. రోల్ అవాగు ప్రాజెక్ట్ ఒక్క విడిచి తమ్మి రోల్ అవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది సీసీ రోడ్డు మంజూరు కావాలి ఎందుకంటే మళ్ళీ ఇంత సాగరి ఏదో బ్రహ్మాండమైన రోడ్ అయితే మీరు కొత్త కమిషన్ ఏదో చెప్పుకోండి అమ్మా. దసరాకి అయిపోతాయి చెప్పంటుండే నేను ఉగాది ఎందుకంటున్నాడు దీని ఎక్కువ చెప్పి చెప్తున్నాను. టౌన్ లో ఎక్కడ పొరపాటు జరిగినా మా వాడగట్ ఎంత చేయడం అది ఎందుకు చెప్పలేదు అడిగి ఇది కాదండి రెండు కదా అన్నా ఏ మీరు సరే సరే జగిత్యాల పట్టణంలో సరే అండి ఎక్కడ ఏమంటో చెప్పక్కడ చిన్న పిల్లలతో మొత్తం అది ప్లేస్ కానీ నువ్వు 40 మీటర్లు మాత్రం మెయింటైన్ చేసి పెట్టుని ఎక్కడ అనేది సూచిస్తలేదు. ఎక్కడ చూస్తే కూడా అది దవాఖాన ముందు రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఓల్డ్ బస్టాండ్ నుండి గంజి ప్రాంతాన్ని లింక్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఒక రోడ్డు అంటే గతంలో కనీసం 20 ఫీట్లు కూడా లేకపోవడంతో ఇలా గంజి ప్రాంతం నుండి ఓల్డ్ బస్టాండ్ ఏరియా ప్రధాన కార్యాలయాలకు వచ్చే వారందరూ కూడా మరి ఈ రహదారిని వినియోగించడంతో వాహనదారులు పట్టణ ప్రజానీకం పడుతున్నటువంటి ఒక ఇబ్బందులు దృష్టి ఉంచుకొని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహ సముదాయ యజమాన్యం వాళ్ళు ఎందుకంటే గతంలో 15 ఫీట్ల 20 ఫీట్ల మధ్య ఉన్నటువంటి ఒక రోడ్డును 40 ఫీట్లకు విస్తరించే విధంగా అందరూ కూడా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా మరి రోడ్డు విస్తరణకు ముందుకు రావటం
అభ్యర్థనీయం. నేను ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుండి గంజి రోడ్డు లింక్ చేసే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇరువైపులా ఉన్నట్టుగా గృహ యజమాన్యానికి జగిత్యాల మున్సిపల్ పక్షాన, జగిత్యాల పట్టణ ప్రజానిక పక్షాన, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అందరి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు చేపడుతున్నటువంటి ఒక ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమానికి మరి ఈ రోడ్డు అభివృద్ధి కొరకు ఇటు డ్రైనేజ్ నిర్మాణమే కానీ, ఇరువైపులా సీస్ రోడ్ల నిర్మాణమే కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కొత్తగా వేయడమే కానీ, అంటే అన్ని విధాలు కూడా ఈ రోడ్డును జగిత్యాల పట్టణంలోనే ఒక మోడల్ రోడ్డుగా తీర్చిదిద్దే విధంగా మున్సిపల్ పక్షాన కృషి చేయడం జరుగుతుందని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, ఇక జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక రహదారులు, ముఖ్యంగా ఏదైతే యావర్ రోడ్డును మనం ఇరుకుగా భావించడం జరుగుతుందో, అట్లాగే టవర్కు నలువైపులు ఉన్నట్టు రోడ్డు కూడా ఇరుకుగా ఉందని చెప్పని భావించడం జరుగుతుందో, మరి ఆ రూట్లను కూడా ఏదైతే ఉందో విస్తరించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పాలి. అంటే ఒకవైపు ఏదైతే ఉన్నదో భవన నిర్మాణ అనుమతులకు భిన్నంగా నిర్మాణం చేపట్టడం ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే ఉందో బాధ్యతాయుతంగా మరి ఈ రోడ్ల అభివృద్ధికి సహకరించాల్సిన ఒక బాధ్యత కూడా అందరిపై ఉంటుంది. నేను ఇవాళ ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ నుండి గంజి రోడ్డు గంజి ప్రాంతానికి లింక్ చేసేటువంటి ఒక రోడ్డు విస్తరణకు ప్రత్యేకంగా ఈ ప్రాంత వాస్తవులు ఏదైతే సహకరించి వారు స్వచ్ఛందంగా 40 ఫీట్ల వరకు ఏదైతే ఉందో, మధ్య నుండి 20 ఫీట్ల వరకు ఏదైతే ఉందో వారు స్థలాన్ని వదులుకొని తొలగించే విధంగా ముందుకు రావటం, ఇది జగిత్యాల పట్టణానికి అంతటి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను మరొక్కసారి వ్యక్తం చేస్తూ, దీన్ని పట్టణ ప్రజానికం కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇతర ప్రాంత వాస్తవులు కూడా, ముఖ్యంగా నూతనంగా బాధ్యత చేపట్టే మున్సిపల్ కమిషనర్ గారు, పాలక మండలి, అట్లాగే అధికార యంత్రాంగం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇవాళ చట్ట నిబంధనల మేరకు చట్టానికి అనుగుణంగా మరి విధులు నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత ప్రజాప్రతినిధులను మాపై ఎంత ఉంటుందో మీపై కూడా. ఒక విధంగా ప్రజాప్రతినిధులు కొంత స్థానికులు కాబట్టి ఒత్తిడికి లొంగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది చెప్పట్టు నేను కాదనటం లేదు, కానీ ఉద్యోగస్తులకు ఏదైతే ఉందో, మీ విధి నిర్వహణ విద్యుక్తు ధర్మం ఏదైతే ఉందో, మీరు మున్సిపల్ నిబంధనల మేరకు పాటించి ఉంటుంటే మనకి ఇన్ని సమస్యలు బావు చెప్పండి. కనీసం భవిష్యత్తులోనైనా మున్సిపల్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించి ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు దోహదపడాలని చెప్పని కోరుతున్నాను. ఇప్పటికి కూడా జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో ఇతర పట్టణంతో పోల్చుకుంటే మనకు త్రాగునీటికి సంబంధించి కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, విద్యుత్తు సౌకర్యానికి సంబంధించి కానీ మెరుగ్గా ఉన్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. పెరుగుతున్నటువంటి ఒక జనాభా దృష్ట్యా ఏ యావరుడు మనము ప్రధానమైనటువంటి ఒక రహదారిగా భావించడం దొరుకుతుందో దానికి అదనంగా మనం బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం చేసుకున్నాం అని చెప్పట్లేదు. ఆ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో యావ రోడ్డుపై పడేటటువంటి ఒక ట్రాఫిక్ రద్దీ కనీసం ఒక 50% బైపాస్ రోడ్డు షిఫ్ట్ అయిందని చెప్పట్లేదు. దాంతో కొంతమేరకు మనకు ఉపశమనం లభించింది. అయినప్పటికీ కూడా ఇంకా ఇవాళ యావ రోడ్డు విస్తరణ అందరి ఆలోచనలో మనసుల్లో ఇవాళ అది ఉన్నది, ఇవాళ ఈ రోడ్డు అవుతుందని చెప్పంటే మరి యావ రోడ్డు మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారని చెప్పండి. నేను యావ రోడ్డు పై ఉండేటటువంటి ఒక యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా సహకరించి ఆ రోడ్డు విస్తరణకు దోహదపడాలని చెప్పని కోరుతున్నాను. అట్లాగే త్రాగునీటికి సంబంధించి కూడా ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో మన త్రాగునీటికి ఇబ్బంది వచ్చినా కానీ అదృష్టం కొద్ది మనకి ఏమవుతుందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా ధర్మసముద్రం రిజర్వాయర్ ఉండడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ SRSP ప్రాజెక్టులో ఏమాత్రం నీరున్నా మనం ప్రతి సంవత్సరం నీరు పొంది త్రాగునీటి ఎద్దడి లేకుండా మనం మరి ఇవాళ పట్టణానికి ప్రయాణికానికి త్రాగునీరు అందుబాటులో. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఈ మధ్య ధర్మ సముద్రంలో నీరు అడుగంటి పోయిందని చెప్పని సంబంధిత అధికారులు మున్సిపల్ చైర్మన్ గారు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే మరి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి దృష్టి తీసుకోవడంతోనే వెంటనే నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఇట్లా మొదటి నుండి కూడా జగిత్యాల పట్టణంలో త్రాగునీటి కొరకు ఏదైతుందో సమస్య అనేది ఎదుర్పడకుండా మనం పరిష్కారం పొందడం జరుగుతుంది. అట్లాగే శానిటేషన్ సంబంధించి కూడా ఇవాళ జగిత్యాల పట్టణం శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. ఇంతవరకు ఏదైతే మెరుగు ఉన్నది, ఇక దీన్ని మరింత మెరుగ్గా
దీన్ని తీర్చిదిద్దే విధంగా పాలక మండలి చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా దృష్టి కేంద్రీకరించాలి. అధికార యంత్రాంగం కూడా మరి దానిపై దృష్టి పెట్టాలని చెప్పి అంటున్నా. అట్లాగే విద్యుత్ సౌకర్యం, స్ట్రీట్ లైట్స్, డెస్కమ్స్, స్ట్రీట్ లైట్స్, విద్యుత్ శాఖ వారిని కూడా ఇవాళ ఈ రోడ్ అనే కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కడ నూతనంగా నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక హ్యాబిటేషన్స్ ఉన్నా కానీ ఆ ప్రాంతం లోపల కావలసినటువంటి ఒక విద్యుత్ సౌకర్యం కల్పించడం మున్సిపల్ బాధ్యతగా వాళ్ళుంటుంది. ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు కూడా ఆ విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ నేను మరొకసారి ఇవాళ అంటే ఈ రోడ్డు ఇప్పుడు ఒకరి విజ్ఞప్తి చేయడం అని కాకుండా అందరూ కూడా చెప్పంటుంది. ఇవాళ మొదటి నుండి ఇక్కడ మనం ఎక్కడైతే దీన్ని ఇవాళ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్మాణ కార్యక్రమం ఆరంభం చేసుకోవడం జరిగిందో ఇక్కడ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ లింక్ చేసేంత దయచేసి టీపీఓ గారికి మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సెంటర్కి వెళ్ళి 20 ఫీట్లతో చెప్పంటున్నా నేను, మాకు ఎవరికి జోక్యం లేదు. నేను ఇంతవరకు ఈ విస్తరణ కార్యం ఆరంభించినప్పుడు ఇవ్వాలని వచ్చిందని చెప్పండి. మళ్ళీ కూడా నిర్మాణం అయ్యేంత వరకు కూడా మీరే బాధ్యత చెప్తున్నారు కమిషనర్ గారు, టీపీఓ గారు చెప్పంటారు. 20 వైపులా 20 ఫీట్లు అబ్జర్వ్ చేస్తూ డ్రైన్ నిర్మాణం చేయండి. మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి నా దృష్టి ఇదే. అట్లాగే ఎంట్రెన్స్లో ఉండేటటువంటి ఒక ఏమన్నా ఎంక్రోచెస్ ఉన్నా కానీ నిర్మాణానికి అదనంగా ముందుకు వచ్చిన కానీ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని చేపెట్టినప్పుడు అవన్నీ కూడా మీ దృష్టికి ఎదురెక్కుతారని చెప్పని నేను కమిషనర్ గారు మరి టీపీఓ గారికి